గణేష నన్మహ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రహేష్పృతువు ఆషాఢ మాసము తారీఖు పదకొండో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారము గురువారము తిథి పంచమి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల దాకా ఒక పంచమి ఉండి తదుపరి సాష్ఠి వస్తుంది నక్షత్రం పొబ్బా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల దాకా ఒక పొబ్బా నక్షత్రం ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ప్రారంభమై పది గంటల మూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటలకు ప్రారంభమై పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడియలు ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై ఆరు గంటల యాభై మూడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు రోజంతా కూడా సకల కార్యాలను కూడా విజయం లభిస్తుంది అయితే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానాన్ని అంతటిని కూడా మేమే వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వస్తుంది చక్కగా ఈరోజు గురువారం కాబట్టి పొద్దున్నైతే తలస్నానం చేసి లేదా పొద్దున్నైతే స్నానం చేసి దేవుడి దగ్గర ఆ ఎదురుగుండ ఆ ఫోన్ పెట్టుకునే ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు ఒక్క పావుగంట సేపు మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక ఈ మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు పంచమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యల వల్ల ఖర్చులు కుటుంబంలో వివాదాలు ఆస్తి వివాదాలు అన్నదమ్ములతోటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య తగాదాలు బాధ్యతయుత బాధ్యతలు పెరగడము వాటి వల్ల ఒత్తిడిలు ముండి వసూలు అవ్వకపోవడము రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము బద్దకము లేజినెస్ వల్ల సమస్యలతో పాటుగా కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆస్తి తగాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవ్వకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారాలకి స్వల్పంగా నష్టం రావడంతో పాటుగా భార్యాభర్తల మధ్య దూరం జరిగే అవకాశాలు అలాగే ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు బద్ధకము పెరిగిపోయే అవకాశాలు అనుకున్న పనులన్నీ ఆటంకాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు అవ్వడము అలాగే విలువైన వస్తువులు కోల్పోవడము ఆర్థిక విషయాల్లో ధన నష్టం కలగడము ఎవరికైనా డబ్బులు ఇస్తే వెనక్కి రాకపోవడము వాహన ప్రమాదాలు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈర్ష్యా ద్వేషం పెరిగిపోయే అవకాశాల వల్ల మీ మీద నరదృష్టి ప్రభావం కూడా కనపడుతుంది మీరు చెయ్యని తప్పుగా నిందారోపణలతో పాటుగా ఇరుగు పరుగు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణవాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబంలో డబ్బులు ఖర్చులు అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యాయామాలు చేయాలి సమయానికి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా చెడు స్నేహితులు చెడు వ్యసనాలు అయ్యే అవకాశాలు ప్రేమ వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ కొంతమందితో వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు దేవి దశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగస్తులకి అధిక శ్రమ కనపడుతోంది కుటుంబ పరమైన కుటుంబ ఖర్చులు ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల కానీ వెచ్చాలకు కానీ ఖర్చులు కిరాణా సామానికి ఖర్చులతో పాటుగా మిత్రులతో చికాకులు కనపడుతున్నాయి ప్రేమించిన వారికి దూరం అవడము శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము అలాగే ఉద్యోగ నిరుద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూల్లో అవకాశాలు లేకపోవడము వ్యాపారంలో ఒడిదుడుకలు పెరగడము మానసిక ప్రశాంతత దూరం అవ్వడము దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఇబ్బందులు పడడము మధ్యవర్తుల వల్ల ధన నష్టము పెట్టుబడులు పెట్టాలనుకునేవి లేకపోవడము మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టాలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి శ్రమ పెరుగుతుంది ఫలితం పెద్దగా కనపడటం లేదు కనపడిన ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి చిన్న చిన్న తప్పులు చేసి ఇరుక్కుపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయ మార్గం తగ్గే అవకాశము రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబ చికాకులు కుటుంబ ఖర్చులతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరంగా వ్యామోహాలు అలాగే చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకు ఎంత కష్టపడినా సరే ఎదుగుదల లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం కనబడుతోంది స్త్రీలకి మీకు ఉండేటటువంటి సమస్యల వల్ల మనో వ్యాకులత విరక్తి ఆలోచనలు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తుల వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ధన నష్టము కూడా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు పంచదశి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఇక తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా ధైర్యంగా ఉంటారు సాహసోపేతమైన పనులు చేస్తారు రిస్కులు చేసినా సరే మీ జీవితాన్ని మార్చుకుంటారు అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు టైమును వేస్ట్ చేయకూడదు కాలాన్ని వృధా చేయకూడదు అనేటటువంటి తత్వంతో సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు ప్రతి పనిని కూడా చాలా తొందరగా చేస్తారు డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడతారు విలువైన వస్తువులు కొనుగోలు చేయడం స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్ళు చాలా శాతం తగ్గుతాయి అందరితో కలిపి ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేస్తారు విందు వినోద సౌక్యం కనపడుతుంది విహారయాత్రలు చేయడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ చేసే ఉన్నాయి ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు వ్యాయామాలు చేస్తారు మొక్కలు నాటుతారు అలాగే పాడి పంట వ్యవసాయం ఉంటే ఆసక్తి బాగా పెరుగుతుంది ఏ పనైనా సరే చాలా చురుగ్గా చేయగలుగుతారు ఈరోజు మీరు ఆత్మవిశ్వాసం కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు ప్రేమగా మెలగాలనే తత్వం పెరుగుతుంది పిల్లలకి మీకు మధ్య రిలేషన్ బాగుంటుంది కుటుంబ ఆనందం ఉంటుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు యోగ్యత అలాగే గోసేవ చేయాలన్న తపన భగవత్ సేవ ఆధ్యాత్మిక చింతన బాగా పెరగడం ప్రేమికుల మధ్య అన్యోన్యత వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తగ్గడం ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా సమయానికి అవసరానికి డబ్బులు అందే ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా సహాయం చేయడంతో పాటుగా ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం మంచి మంచివారితో స్నేహం చేయడం వల్ల మీలో చక్కని మార్పు కనపడుతుంది ఆదాయ మార్గాలు అన్వేషించడం గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడం డబ్బులు సంపాదించడం కోసం కృషి చేయడం రుణాలు తీర్చడం కోసం బాగా తాపత్రయపడడం కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబ కలహాలు తగ్గే అవకాశాలు ప్రేమాభిమానాలు పెరిగే అవకాశాలు బంధువర్గంతో అభిమానాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభ తగ్గ గుర్తింపు విద్యార్థులకి చదవాలన్న తపన బాగా పెరగడం మంచి మంచి ర్యాంకులు ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ కార్యాలయాలు ఎదుగుదలను సాధించుకుంటారు అధికారుల యొక్క మరణ పొందగలుగుతారు స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఇంటిది అందంగా తీర్చిదిద్దుతారు మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి వ్యాపారస్తులు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా స్వల్ప లబ్ధి లాభం అయితే కనపడుతోంది ఈరోజు ఈ రాశివారు బాలామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏం పని చేసినా సరే ఆచితూచి వ్యవహరించాలి కొంతమంది నమ్మక ద్రోహాలు కుటుంబ కలహాలు ఇరుగు వారితో సమస్యలు ఉద్యోగ కార్యాలయంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే మీకు పనులు పూర్తవుతాయి అనేక రకాల వ్యవహారాలు సజావుగా సాగకపోవడము ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు విఘ్నాలు కలగడం వ్యాపారాల్లో అంతంత మాత్రమైన లాభాలు కనిపించడం శ్రమ పెరగడం ఫలితం పెద్దగా కనిపించకపోవడంతో పాటుగా బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి వ్యాపారంలో కూడా కొంచెం చికాకులు కనపడుతున్నాయి ఉద్యోగంలో అదనపు పనిభారం కనబడుతుంది అలాగే రుణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం దూర ప్రయాణాల నష్టం విదేశీ ప్రయాణాలు వాయిదా పడడం ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు అధిక శ్రమ ఫండుతులు వాయిదా పడే అవకాశాలు వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు పొందే అవకాశాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి కొంచెం చికాకులు ఉద్యోగాలు పోయే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక ప్రభావాలు కానీ ఆదాయం తగ్గే అవకాశాలు కానీ రుణ సమస్యలు పెరగడం కానీ ఖర్చులు పెరగడం కానీ కుటుంబ వివాదాల వల్ల ఇబ్బందులు తలెత్తడం కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ విద్యార్థులకు సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు పాడే అవకాశాలు కానీ ఎంత కష్టపడినా సరే ఉద్యోగస్తులకి శాలరీ పెరగకపోవడం లాంటి ఇబ్బందులు కానీ స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు కానీ వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల వ్యాపార లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల ధన నష్టం కానీ జరిగే ఉన్నాయి ఈ రాశివారు వారు లలిత స్థుతిని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు జన్మరాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఇతరులు ఏదైనా చెబితే కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి కుటుంబ కలహాలు తగ్గించుకోవడానికి అందరితో కలిపి సఖ్యంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయడంతో పాటుగా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడడం గతంలో పోయిన వాటిని తిరిగి మళ్ళీ పొందడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కోరికలు నెరవేరే అవకాశం కనపడుతోంది బద్ధకము కానీ లేజినెస్ కానీ చాలా శాతం తగ్గే అవకాశం కనపడుతోంది అలాగే చాలా రకాల సమస్యల నుంచి ప్రమాదాల నుంచి బయటపడతారు అలాగే తెలివిగా మాట్లాడి మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా సులభంగా గ్రహించడం కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ప్రేమ వ్యవహారాలు అనుకూలత మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల అన్ని రకాల పనులు సజావుగా సాగడంతో పాటుగా పుస్తక పఠనం కానీ కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ కొత్త ప్రాంతాలు తిరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదనే నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుని మీరు చాలా మంచి స్థాయిలో విజయాన్ని అయితే పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు దానివల్ల అద్భుతంగా మీ యొక్క రాణింపు కనపడుతోంది సంఘంలో మంచి విశేష గౌరవం లభించే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా అన్వేషిస్తారు అప్పులు కానీ రుణ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి రుణాలు తీర్చగలుగుతారు కుటుంబంతో ఆనందంగా కలం గలపడం అలాగే కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడము సమయానికి ఆహారం తినే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ విద్యార్థుల విద్య పట్ల ఆసక్తి పెరగడం కానీ శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం కానీ కనబడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉద్యోగుల బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం పట్ల కుటుంబం పట్ల బాధ్యత బాగా పెరుగుతుంది గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు బిందు విరోధ సౌక్యం కనపడుతుంది అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి ఆర్థిక లాభం కనపడుతోంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అసలు మీకు ఏం కావాలో మీకు తెలియని పరిస్థితి ఎందుకు బాధపడుతున్నారో తెలియని పరిస్థితి అసంతృప్తి మనోవేదన మెంటల్ టెన్షన్లు పని ఒత్తిళ్ళు విరక్తి ఆలోచనలు ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడము అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టము పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రాకపోవడము అతిగా మాట్లాడడం వల్ల గొడవలు పడడము భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యులతో గొడవలు పడడంతో పాటుగా ఇతరుల మీద ఆధారపడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము చెడు సలహాలు చెడు స్నేహితుల యొక్క మాట వినే నష్టపోయే అవకాశాలు మొండి బకాయిల వల్ల ఇబ్బందులు జల సంబంధమైనటువంటి రోగాలు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరితోటి కూడా అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ రాతకోతల వ్యవహారాల్లో కానీ క్రమక్రియాల్లో కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కానీ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులు పెరిగే అవకాశాలు నరదృష్టి నరకోశ బాగా కనపడుతుంది కళ్ళకు తలకు కాళ్ళకు నడుముక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు దానికి సంబంధించినటువంటి రోగాలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మొండితనం వల్ల పట్టుదల వల్ల అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు అనుకున్న వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే చెంచల స్వభావం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త మీరు కొంచెం విచారం పెరిగే అవకాశం కనపడుతుంది ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది రుణ బాధల యొక్క ప్రభావము విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో కలహాలు ఆస్తి వివాదాలు చికాకులు కోర్టు వివాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడము మెడిటేషన్ చేయడము యోగా చేయడము పౌష్టికాహారం తీసుకోవడము మంచిది విద్యార్థి విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల కానీ బద్ధకం వల్ల కానీ లేజినెస్ వల్ల కానీ కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులు తన అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి పురుష వ్యామోహం వల్ల కానీ కుటుంబ కలహాల వల్ల కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టగాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలనుకుంటారు మీ మీద మీరు నమ్మకం బాగా పెరుగుతుంది విశ్వాసం బాగా పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది బద్ధకము లేజురెస్ తగ్గించుకొని తొందరగా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది పార్టర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కలయికలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి అందరితోటి కూడా మిత్రత్వంగా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు స్త్రీలకి సంతానానికి మీకు మధ్య భర్తకి మీకు మధ్య కుటుంబం మధ్య ఆనందమైనటువంటి వాతావరణం కనపడుతుంది ప్రతి విషయాన్ని సులువుగా గ్రహించడం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కొత్త ప్రాంతాలు తిరగడం చురుగ్గా ఉండడం జ్ఞాపకశక్తి పెరుగుదల అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను నితరులతో పంచుకోవడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతోటి కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న ఇండస్ట్రీ పెట్టాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి జీవితాలు మలుపు తిప్పేటటువంటి ఆలోచన నిర్ణయం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త వాళ్ళతో సత్సంబంధాలు బాగా పెంచుకుంటారు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు డబ్బులు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి రుణాలు తీరతున్న పాటు కొత్త రుణాలు మంజూరు అవుతాయి కుటుంబంలో ఆనందంగా కాలం గడుపుతారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ కొత్త కొత్త విద్యల పట్ల ఆసక్తి పరంగా ప్రదర్శించడం కానీ లేదా బాగా చదువుకునే విద్యార్థులతో కంబైన్డ్ స్టడీస్ చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి అందరికన్నా విభిన్నంగా తయారవడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమ ప్రేమతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు అనుకున్నదే సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడంతో పాటుగా వ్యాపార విస్తరణ అనుకూలత కనపడుతోంది ఈరోజు ఈ రాశివారు కనక ధారాస్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశివారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు ప్రేమతత్వం బాగా పెరుగుతుంది ఓర్పు సహనంతో వ్యవహరించి అనుకున్న పనులన్నీ కూడా విజయం పొందగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు అందాన్ని బాగా ఇష్టపడతారు అలాగే మొక్కలు నాటడం కానీ శ్రమపడడం కానీ లేదా ఎవరినైనా సరే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందమైన ప్రదేశాలు చూడటం తీర్థయాత్రలు చేయడం విదేశీ ప్రయాణాలు చేయడంతో పాటుగా సుఖంగా భోగంగా అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి సుఖాలు భోగాలు ముఖ్యంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది విలువైన వస్తువులు లగ్జరీ వాహనాలు కానీ లగ్జరీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకునే ప్రయత్నాలు చేస్తారు శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారని చెప్పచ్చు ఎంతటి కష్టాలైనా సరే తేలిగ్గా భావిస్తారని చెప్పవచ్చు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనపడుతుంది చక్కని వాక్పడిము కూడా కనపడుతుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది అప్పులు చాలా శాతం తగ్గుతాయి కుటుంబంలో ఆనందం కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ఆలోచించడము అలాగే చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశాలు కనపడతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతిమగా తగ్గ గుర్తింపుతో పాటుగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు తగ్గుతాయి కుటుంబంతో ఆనందంగా కలుపుగా గడుపుతారు ముఖ్యంగా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి ఉదయం సమయంలో విశేష ధన ప్రాప్తి ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏ పని మీద ఆసక్తి లేకపోవడము బద్ధకము లేజనస్సు బాగా కనపడుతుంది ముఖ్యంగా కుటుంబ కలహాలు మనస్పర్ధలు అపార్ధాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది ముఖ్య సూచన ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడము మెంటల్ టెన్షన్లు పని ఒత్తిడి విరక్తి ఆలోచనలు రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తువులు కొనడం వల్ల లేదా ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల ధన నష్టము విలువైన వస్తువులు కోల్పోవడము కోర్టు తగాదాల వల్ల ఇబ్బందులు వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి వెనక వెళ్ళిపోవడము మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ బద్దకము లేజినెస్ వల్ల కానీ సమస్యలు ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకునే పరిస్థితులు విదేశీ ప్రయాణాల ఇబ్బందులు పేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు ఉద్యోగ గండాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి స్వల్పంగా లాభాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేష లాభం కనపడటం లేదు ముఖ్యంగా ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి ఇరుగు పరుగు వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి నరదిష్ట ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి మనసులో కోపం ఉన్నా అది చూపించలేని పరిస్థితులు స్వార్థబుద్ధితో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయడము తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు తప్పుడు పాలసీలు తీసుకోవడంతో పాటుగా ట్రేడింగ్లోనూ లేకపోతే షేర్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశం ఉంది అప్పులు ఎవరికి ఇవ్వడం మంచిది కాదు ప్రశాంతంగా కాలం గడపాలన్న ఆసక్తి బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది రుణాలు బాగా పెరుగుతాయి ఎవరికైనా డబ్బులు అప్పిస్తే వచ్చేలా కనపడటం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం వల్ల ఖర్చులు మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు కూర్చు వివాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయడం మంచిది మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి లేదా యోగాసనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు కుటుంబ కలహాలు చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీరు అనుకున్నటువంటి విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం కనపడుతుంది స్త్రీలకు ఇరుగుపరుగు వారితో సమస్యలు తగాదాలు కనపడుతున్నాయి మానసిక అశాంతి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప ధన నష్టం కనపడుతుంది ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఈరోజు ఈ రాశివారు అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ కార్యాలయంలోనూ లేకపోతే కనుక ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకి బ్రేకప్స్ కనపడుతున్నాయి రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు వ్యసన సమస్యలు కనపడుతున్నాయి కోర్టు తగాదాల్లో ఇబ్బందులు విరక్తి ఆలోచనలు ఏ పని సజావుగా సాగకపోవడము మద్యపానం ధూపపానం వ్యసన పనులకి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి బంధువులతో అభిప్రాయ భేదాలతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము చేసే పని కలిసి రాకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము ఎదుగుదల లేకపోవడము కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము లోహాయంత్ర యంత్ర ఇరుము పరిసర వారికి స్వల్పంగా నష్టాలు రావడంతో పాటుగా ఐటీ రంగాల వారు కూడా నష్టాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వారికి కాంట్రాక్టర్లకి స్వల్పంగా నష్టాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా స్వల్పంగా ఇబ్బందులు కనబడుతున్నాయి ఈరోజు క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి విలువైన వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేయడం మంచిది కాదు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి రాతకోతల వ్యవహారాల్లోనూ ఎవరికైనా షూరిటీ ఉన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా పని ఆలస్యం అవడంతో పాటుగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము ఖర్చులు విపరీతంగా పెరగడము రుణ యొక్క ప్రభావం బాగా మిమ్మల్ని ఇబ్బంది పడడంతో పాటుగా కుటుంబ ఖర్చులు కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య భంగము వ్యాయామం చేద్దామనో కుదరని పరిస్థితులు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులకి స్నేహితులతో తిరగడం వల్ల కానీ సెల్ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క ఒత్తిడి సమయానికి అనుకున్న పలు పూర్తవ్వకపోవడం జరిగే ఉన్నాయి స్త్రీలకు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల కుటుంబ సభ్యులతో తగాదాల వల్ల ఇరుగుపరుగు వారితోటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరిని నమ్మడం మంచిది కాదు ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు చేస్తారు కళాకారులకు సన్మానాలు కనపడుతున్నాయి శుభవార్త వినే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విందు వినోద సౌఖ్యము వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తి చేసుకోవడంతో పాటుగా వ్యాపారపరంగా కూడా వృద్ధి కనపడుతుంది కొత్తగా ఏదైనా చేయాలని తప్పని కనపడుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కుటుంబ కలహాలు తగ్గుతాయి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు విందు వినోద సౌఖ్యం కనపడుతుంది శ్రమక ఫలితం కనపడుతుంది అలాగే ప్రేమికుల మధ్య కలయికలు భార్యాభర్తల మధ్య కలయికలు కనపడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా పురోగతిని సాధించుకోగలుగుతారు ఇదివరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలా చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాపార విషయాలు ఆశించిన దానికన్నా ప్రాప్తిని అయితే పొందగలుగుతారు దూర ప్రయాణాలు చేయడం స్త్రీలకు పుట్టింటి నుంచి సౌఖ్యము అలాగే ఎవరితోటైతే మీరు కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కలిసే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలతో పాటుగా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా తొందరగా చేసుకోగలుగుతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయం వాళ్ళ ధనప్రాప్తి కనపడుతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం సంపాదన కోసం కృషి చేయడం తెలివితేటలు ప్రదర్శించడంతో పాటుగా అప్పులు తీర్చడానికి రుణ బాధ నుంచి బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు కుటుంబంతో సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ ఆనందంగా కాలం గడపడం కానీ భోజనం చేయడం కానీ చేసే ఉన్నాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త కోర్సులు కానీ కొత్త కొత్త నాలెడ్జ్ని కానీ సంపాదించుకోవడము ప్రాజెక్ట్ వర్కుల్లోనూ పెండింగ్ వర్కుల్లోనూ కూడా కంప్లీట్ చేయడంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా మంచి అభివృద్ధి కనపడుతోంది స్త్రీలందరికీ కూడా సంతాన సౌక్యము గృహ సౌక్యము వస్తులాభము అలాగే ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి సాయంకాల సమయంలో విశేష ధనప్రాప్తి కనపడుతోంది ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు షష్టస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ఆలస్యంగా సాగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్న ఇబ్బందులు ఉంటాయి నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతుంది ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్నేహితుల యొక్క సహకారము ధనప్రాప్తి కనపడుతుంది ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు పొందగలుగుతారు వాహన యోగము గృహయోగము భూయోగము కనపడుతుంది వ్యాపారంలో పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు మీరు చేసేటటువంటి పరిపాట్లు మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది బద్ధకము లేజనస్సు చాలా శాతం తగ్గుతాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఉద్యోగ కార్యాలయాల్లో బాగా ఎక్కువగా శ్రమ పడతారు ఫలితాన్ని పొందగలుగుతారు చాలా రకాల సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు ఇవేళ అలాగే గతంలో ఉన్నటువంటి ఏవైతే విలువైన వస్తువులు కానీ కోల్పోయిన వస్తువులు ఉన్నాయని వెనుక తిరిగి పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితి కనపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక ప్రగతి వస్తులాభము వస్త్రలాభము కూడా కనపడుతుంది కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఏదైనా కట్టాలనుకున్నా కూడా అనుకూలత కనబడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి కొత్త వ్యాపారస్తులకి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు లభించడంతో పాటుగా ఈరోజు ముఖ్యంగా విపరీతంగా ఆదాయం పొందే అవకాశాలు ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వృద్ధయ్యే అవకాశాలు మొండిపాకాయలు వసూలు కనబడుతున్నాయి అప్పుల బాధల నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఉండే వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్య పట్ల శ్రద్ధ పెడతారు భార్యాభరతలు కలుస్తారు ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల పట్ల ఆసక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలో లేదా కొత్త కొత్త ఉద్యోగపరంగా ప్రయత్నాల్లో అనుకూలతలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఎదుటివారిని లోపరుచుకునేటటువంటి కూడా అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా కుటుంబంలో కలహాలన్నీ కూడా పరిష్కరించుకోవడము వివాదాలు పరిష్కారం అయ్యే ఉన్నాయి వ్యాపారస్తులంతా కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది ఈరోజు ఈ రాశి వారు హయగ్రేవ స్థుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మేము రాసుకుని మీ పూర్తి జాతకాన్ని మేమే సొంతంగా రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈ రకంగా బైండింగ్ చేయించి ఈ సంపూర్తి జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాం ఇందులో మీ పూర్తి జీవితం ఎలా ఉంటుందో సంపూర్తిగా విషయం అంతా కూడా ఇందులో రాసి ఉంటుంది కాబట్టి మీరు అంతా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియచేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం డబ్బు నిలబడకపోవడం ఇలాంటి వాటిలతోటి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది అంటే లక్ష్మీ గణపతి యంత్రం దీనికి మేము మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మీ గోత్రనామాలతోటి జపాలు పూజలు హోమాలన్నీ కూడా నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండదు రుణ బాధలన్నీ కూడా తీరతాయి ఆర్థిక వృద్ధి డబ్బు నిలబడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ నరఘోష వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దానికి కూడా మీరు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే కనుక ఈ యంత్రానికి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న పూర్తి నరఘోష తొలగి మీకు వ్యాపార వృద్ధి ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు నిద్ర పట్టకపోవడము శత్రువుల శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడము లేదా పేడకళాలు వస్తూ ఉండడము ప్రయోగం బాబు అనుమానాలు లక్షణాలు ఉండడం ఇలాంటి వాటిలతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది దానికి కూడా మీరు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు